एक्शन। पावरफुल अंड मीनिंगफुल डायलॉग्स तो डिफरेंट हीरो कैरेक्टराइजेशन तो रेजी स्पीड तो सिनेमा तीसे डेरिंग अंड डैशिंग डायरेक्टर पूरी जगन्नाथ। पूरी करियर लो मरचिपोलेनि चित्राल्लो इडियट ओकटि मास महाराजा रवितेज हीरोगा पूरी तेरकेक्किंचिन इडियट सिनेमा यूथ की बागा कनेक्ट अयिंदि। ముఖ్యంగా ఇడియట్ రవితేజ కు స్టార్ ఇమేజ్ ను తీసుకొచ్చింది। అలాగే ఈ సినిమాతో పూరి యూత్ కి బాగా దగ్గరయ్యాడు। అయితే ఇడియట్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి। అవి ఏంటంటే రవితేజ తో ఇడియట్ సినిమా అనౌన్స్ చేయగానే తిట్టుని టైటిల్ గా పెట్టడం ఏంటి అంటూ కామెంట్ చేశారట। అలా కామెంట్ చేసిన వాళ్ళకి పూరి సమాధానం, ఆడియన్స్ లో స్పెషల్ అటెన్షన్ కావాలంటే ఇలాంటి టైటిల్ పెట్టాలి, పైగా కథకు టైటిల్ కరెక్ట్ గా సరిపోతుందని చెప్పేవాడట। ఇక టైటిల్ కి క్యాప్షన్ విషయానికి వస్తే ఓ సీన్ గాడి ప్రేమ కథ అని పెట్టాలి అనుకున్నాడట। అయితే రవితేజకు చంటిగాడు అనే పేరు అంటే చాలా ఇష్టమట। సిందూరు సినిమాలో అతని పేరు అదే, అందుచేత రవితేజ కోరిక మేరకు హీరో పేరుని చంటిగాడు గా మార్చేశాడట పూరి। ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ కథను పూరి పవన్ కళ్యాణ్ కి చెప్పారట। ఆ తర్వాత మహేష్ బాబుకి కూడా వినిపించారట। ఆ తర్వాత తరుణికి చెప్పారట। ఫైనల్ గా ఏం జరిగిందో అందరికీ తెలిసిందే, రవితేజ తో తీశారు। ఈ సినిమాలో రవితేజ కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపోతాను అంటాడు। కొంచెంసేపు ఆగి నేను చచ్చిపోతే నువ్వు ఎలా ఉండగలవే అంటాడు హీరోయిన్ తో। ఈ సీన్ కి 16 ఏళ్ల వయసు సినిమాలో చంద్రమోహన్ కూడా చచ్చిపోతాను అని చెప్తాడు। ఆ తర్వాత శ్రీదేవి దగ్గరికి వచ్చి నేను చచ్చిపోతే నువ్వు ఎలా ఉండగలవే అనే డైలాగ్ చెప్తాడు। ఈ సీన్ ని పూరి తనదైన శైలిలో మార్చి ఇడియట్ లో పెట్టారు। ఈ సినిమాలో సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్ కమిషనర్ కూతుళ్లకు మొగుళ్ళు రారా తదితర డైలాగులు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి। ఇంకా చెప్పాలంటే ఇడియట్ క్యారెక్టరైజేషన్ ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది। తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇడియట్ తమిళ్ బెంగాలీ రీమేక్ అయ్యి అక్కడ కూడా విజయం సాధించడం విశేషం। మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।